హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు సీఏ దుర్గాంజలి గారు మేము అంతా మాట్లాడదాం హాయ్ మ్యామ్ హాయ్ అండి సో బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అకార్డింగ్లీ చూసుకున్నప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ కింద పెట్టలేక చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కింద జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళకి ఇంపాక్ట్ చేస్తూ ఏమన్నా న్యూ నోటిఫికేషన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయా వచ్చాయండి రీసెంట్ వచ్చిన బడ్జెట్ ట్వంటీ ట్వంటీ పార్టనర్షిప్ కి పాపం కి కొంచెం గట్టిగా దెబ్బ దెబ్బబడే అప్డేట్స్ వచ్చాయి కాకపోతే రిలీఫ్ అనే పేరుతో పార్ట్నర్షిప్ ఫర్మ్ కి రిలీఫ్ అనే పేరుతో రిలీజ్ చేశారు కానీ ఇండైరెక్ట్ గా పార్ట్నర్స్ కి పార్ట్నర్స్ హ్యాండ్స్ లో అది బర్డెన్ అవబోతుంది ఇది ఏంటి అంటే ఇదివరకు ఎలా ఉండేది అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ వర్కింగ్ పార్ట్నర్ కి రెమ్యూనేషన్ కానీ శాలరీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఎనీ అదర్ వే ఏదైనా పేమెంట్ ఇస్తే అది ఎగ్జామ్షన్ ఎంత డిడక్షన్ ఎంత వరకు తీసుకోవచ్చు అనేది ఒక లిమిట్ ఉండేది డిడక్షన్ ఎంత వరకు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్ నేను శాలరీ పే చేశాను అనుకోండి వర్కింగ్ పార్ట్నర్ కి అది టెన్ లాక్స్ తీసుకోవడానికి లేదు ఒక స్లాబ్ రేట్ లిమిట్ అనేది ఉంటుంది ఎలా అంటే అప్ టు త్రీ ల్యాక్ బుక్ ప్రాఫిట్ అంటే పార్ట్నర్షిప్ యొక్క ప్రాఫిట్ తీసుకుంటాం ఆ ప్రాఫిట్ ఆ ప్రా ఒకవేళ త్రీ లాక్స్ త్రీ ల్యాక్స్ కంటే తక్కువ ఉన్నా కూడా ఎంత వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఉచ్వర్ ఇస్ మోర్ అనేది బుక్ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేసి ఆ అమౌంట్ని మాత్రమే రెమ్యూనరేషన్ కింద ఎలిజిబుల్ టు డిడక్ట్ అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉండేది ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు ఆ బుక్ ప్రాఫిట్ ని సిక్స్ ల్యాక్ ఇంక్రీజ్ చేశారు సిక్స్ ల్యాక్ వరకు ఏదైనా బుక్ ప్రాఫిట్ ఉన్న ఫర్మ్ కి నార్మల్గా త్రీ ల్యాక్స్ ఆర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఉచ్ ఎవరిస్ హైయర్ అనేది తీసుకోవచ్చు ఇది బానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఫర్మ్ కి అంతకు ముందు బడ్జెట్ బిఫోర్ ఒక ఫర్మ్ కి ఫైవ్ లాక్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఫైవ్ లాక్ కూడా నేను వర్కింగ్ పార్ట్నర్ కి శాలరీ ఇచ్చేసాను సో నాకు ప్రాఫిట్ ఏం లేదు అని చెప్పి ఫర్మ్స్ చెప్పడానికి వీల్లేదు ఇంత అక్కడ నైన్టీ పర్సెంట్ తీసుకుని రిమైనింగ్ అమౌంట్ ప్రాఫిట్ కింద చూపించి ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి ఫర్మ్ లో అలా డిడక్షన్స్ అనేవి చూపించుకుని ఇప్పుడు దాన్ని సిక్స్ లాక్ చేశారు అంటే నాకు ఇప్పుడు ఫైవ్ లాక్ ఉందన్న ఫర్మ్ కి ఫైవ్ లాక్ కూడా నేను ఇచ్చేయచ్చు ఫైవ్ లాక్ కూడా నేను వర్కింగ్ పార్ట్నర్ కి రెమ్యునేషన్ ఇచ్చాను అని చెప్పి చూపించుకోవచ్చు అది రిలీఫ్ టు ద ఫర్మ్ రిలీఫ్ టు ద ఫర్మ్ కానీ ఇండైరెక్ట్ గా ఇవి ఏవైతే డిడక్షన్ క్లైమ్ చేస్తారో అది పార్ట్నర్ హ్యాండ్ లో ట్యాక్స్ పడుతుంది ఓకే ఇక్కడ డిడక్షన్ తీసుకుంటారు ఫర్మ్ లో డిడక్షన్ తీసుకుంటారు ట్యాక్స్ కట్టక్కర్లేదు కానీ పార్ట్నర్ ఏం చేయాలి తనకి ఇన్కమ్ కదా అది శాలరీ కానీ రెమ్యునరేషన్ కానీ తన హ్యాండ్ లో ట్యాక్స్ పడుతుంది పడుతుంది ఆబ్వియస్లీ పార్ట్నర్ టాక్స్ ట్యాక్స్ షిఫ్ట్ అవుతుంది తప్ప ట్యాక్స్ రిడక్షన్ లేకపోతే అట్లాంటి ఏం లేదు ట్యాక్స్ షిఫ్ట్ అవుతుంది సో పర్సన్స్ హ్యాండ్స్ లో అవుతుంది వాళ్ళకి ట్యాక్స్ అనేది పెరుగుతుంది వాళ్ళకి స్లాబ్ రేట్ పెరుగుతాయి వాళ్ళ ట్యాక్స్ పెరుగుతుంది సేమ్ ఇందాక మాట్లాడుకున్న ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న మాట్లాడుకున్నా కాన్సెప్ట్ అప్లై అవుతుంది ట్యాక్స్ అనేది హైర్ గా పడవచ్చు అనమాట సో అలా షిఫ్ట్ అయ్యింది ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్ రిలీఫ్ రిలీఫ్ అనే పేరుతో యూజువల్ గా ఉంది అబ్బా పార్ట్నర్షిప్ రిలీఫ్ ఇచ్చారు ఇప్పుడు డిడక్షన్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోవచ్చు వర్కింగ్ పార్ట్నర్ కి ఎక్కువ ఇవ్వచ్చు అనుకున్నారు కానీ కాదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిఫోర్ బడ్జెట్ పార్ట్నర్స్ కి ఏమైనా అమౌంట్ పే చేస్తే ఇలాంటి నేచర్ ఆఫ్ పేమెంట్స్ అని చేస్తే టీడీఎస్ ఉండేది కాదు యూజువల్ కి సాలరీ ఎంప్లాయీస్ కి టీడీఎస్ ఉంటుంది మనకు తెలుసు కానీ ఒక ఫర్మ్ పార్ట్నర్ కి శాలరీ పే చేస్తే టీడీఎస్ ఉండదు యూజువల్ ఇంట్రెస్ట్ కి టీడీఎస్ ఉంటుంది కానీ ఒక ఫర్మ్ పార్ట్నర్ ఇంట్రెస్ట్ ఏమైనా పే చేస్తే టీడీఎస్ ఉండదు అలా రెమ్యునేషన్ కానీ అట్లా ఏమైనా పే చేసినా టీడీఎస్ లేదు బిఫోర్ బడ్జెట్ కానీ ఇప్పుడు టీడీఎస్ ఇంట్రడ్యూస్ చేశారు వన్ నైన్టీ ఫోర్ టీ సెక్షన్ కింద టెన్ పర్సెంట్ టీడీఎస్ డిడెక్ట్ చేయాలి ట్వంటీ థౌజండ్ పర్ ఇయర్ దాటితే పే చేయకుండా ఎందుకు ఉంటారు చేస్తారు కదా ఆబ్వియస్లీ క్యాపిటల్ అకౌంట్ నుంచి పే చేసినా కూడా టీడీఎస్ డిడక్ట్ చేయాలి టెన్ పర్సెంట్ ఇది కూడా పాపం పార్ట్నర్స్ కి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కి బడి అనే చెప్పాలి సో ఏంటంటే వాళ్ళు లిబరల్ గా ట్రాన్సాక్షన్స్ చేసుకోలేరు అంటే ఇది ఒక కంట్రోల్ అని కూడా చెప్పొచ్చు నాట్ ఓన్లీ బర్డెన్ ఇది ఒక కంట్రోల్ యూజువల్ ఎలా ఉంటుందంటే మా ఎక్స్పీరియన్స్ చూస్తాం కాబట్టి ఫర్మ్స్ టు పార్ట్నర్స్ పార్ట్నర్స్ ఫర్మ్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సో ఆ ట్రాన్సాక్షన్స్ లిమిట్ చేయడం కోసం ఇప్పుడు ఈ టెన్ పర్సెంట్ టీడీఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ పార్ట్నర్షిప్ ఫిర్మ్స్ చేసేదే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టలేక లేదంటే అఫోర్డబిలిటీ లేక అలాంటి వాళ్ళ మీద ఈ రకంగా టాక్సేషన్ అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన ఎందుకంటే వాళ్ళ కాస్త ఇన్కమ్ పెరిగింది అంటే లేకపోతే వాళ్ళ కాస్త బెనిఫిట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఇంకొంచెం పెద్దగా మారడానికి బిగ్ లెవెల్లో మార్కెట్ చేయడానికి యూజ్ అవుతుంది బట్ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు మార్కెట్ నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు కదా మార్కెట్ నష్టపోయే ఛాన్సెస్ కాదు కానీ లీగల్ కంప్లైంట్స్ ఎక్కువ పెరుగుతాయి అంతే లీగల్ కంప్లైన్సెస్ అంటే ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి ఇప్పుడు యూజువల్ చిన్న చిన్న ఫార్మ్స్ కి ఏముంది ఒక ఇద్దరు పార్ట్నర్షిప్ కింద జాయిన్ అయ్యి వాళ్ళు బిజినెస్ చేసుకుని ట్వంటీ ల్యాక్స్ దాటిన వాళ్ళు జిఎస్టీ కూడా ఉండదు అలాగా వాళ్ళ మహా అయితే ఎక్స్పెన్సెస్ అని క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెద్దగా ఉండదు ట్వంటీ ల్యాక్స్ వన్ అవర్ దాటిన వాళ్ళకి సో అట్లా అయిపోతుంది కానీ ఇప్పుడు పార్ట్నర్ కి మినిమం ట్వంటీ దాటి పే చేసామంటే టీడీఎస్ చేయాలి సో లీగల్ కంప్లైంట్స్ అక్కడ అట్రాక్ట్ అయిపోతున్నాయి బర్డన్ అనుకోవచ్చో లేకపోతే కంట్రోల్ ఆన్ స్మాల్ ఫర్మ్స్ ఆల్సో అనుకోవచ్చో ఏదైనా కూడా అయితే ట్యాక్స్ కంప్లైంట్స్ అయితే చిన్న పరములకు కూడా పెరిగి ఛాన్సెస్ ఎక్కువ ఉంది మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ పెట్టిందే చిన్న చిన్న కంపెనీస్ ని డెవలప్ చేయడానికి అలాంటి తప్పుడు ఇలాంటి కంట్రోల్ ఆన్ స్మాల్ ఫర్మ్స్ అనేది ఎందుకు చేస్తారంట ఎందుకు చేస్తున్నారంటే కొన్ని కొన్ని నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్స్ ని లిమిట్ చేయడం కోసం ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ని ప్రతి ఏరాలో కూడా క్యాష్ డిపాజిట్స్ ని కంట్రోల్ చేయడం కోసం టీడీఎస్ పెట్టారు క్యాష్ డ్రాల్ ని లిమిట్ చేయడం కోసం టీడీఎస్ పెట్టారు లేకపోతే అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎస్ఎఫ్టీ అని చెప్పి దానికి పెట్టారు పెట్టారు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు చెప్పాను కదా నేను ఫర్మ్ కి పార్ట్నర్స్ కి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేది ఒక ఫ్లో అనేది వితౌట్ లిమిట్ ఉంది టీడీఎస్ లేకపోవడం వల్ల లేకపోతే దాని దానివల్ల వితౌట్ లిమిట్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ టీడీఎస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు అఫ్ కోర్స్ చిన్న ఫర్మ్స్ నష్టపోతాయా అనే కంటే కొన్ని కొన్ని ఆ టీడీఎస్ లేదు కదా అన్న లీనియన్స్ లో ఫ్లో చేసుకునే సక్సెస్ అవుతారు ఈ విషయంలో సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీన్ని చాలా మంది ముందు మీరు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందు ఒకలా చూస్తారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక బిహైండ్ ది స్టోరీ వేరేలా ఉండబోతుంది అనమాట బట్ ఓవరాల్ గా దీనికి సంబంధించిన క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ సో మచ్ యూ